హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈ వీడియోలో మనం శ్రావణ శనివారం రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులు ప్రారంభిస్తారు. ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ, మంగళ, శని వారాలలో కూడా పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే శనివారాన్ని కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున తమ ఇష్ట దైవాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం అనేది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలు నెరవేరుతాయి అని భక్తులు విశ్వసిస్తారు. పులిహోర, లడ్డు ప్రసాదాలు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రసాదాలు తయారు చేసి నివేదన చేస్తారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాడు శని, అర్ధాష్టమ శని ప్రభావం వంటివి తొలగుతాయి. అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచిది. శనివారం రోజున వస్త్రదానం, అన్నదానం, నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది. నల్లని వస్తువులు దానం చేసినా మంచిదే. శనివారం రోజున ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నూనె, నల్లని బట్టలు వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ వీడియోలో మనం శ్రావణ శనివారం రోజున ఏ పనులు చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.